ఇవాళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మొదటి రోజు. ఈరోజు నుంచి నెక్స్ట్ 18 డేస్ ఈ కార్యక్రమం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. ఈ ప్లస్ వన్ అండ్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపుగా 24,900 మంది మన జిల్లాలో అపియర్ అవుతున్నారు ఎగ్జామ్లో. ఇలా మార్నింగ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ ఫాలోడ్ బై సెకండ్ ఇయర్. దీంట్లో అది ఆల్టర్నేట్ డేస్లో జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 69 సెంటర్స్ మన జిల్లాలో అలొకేట్ చేశాము. 69 సెంటర్స్లో ఇవాళ వన్ ఆఫ్ ద సెంటర్స్ ఇన్ ఒంగోల్లో నారాయణ కాలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 600 మంది టోటల్ అపియర్ అవునట్లు. దాంట్లో ఒక 25 మెంబర్స్ వరకు యాబ్సెంట్ అవ్వడం జరుగుతుంది. దాదాపుగా 95-96% అటెండెన్స్ ప్రెసెంట్గా ఉన్నారు. అండ్ ప్రతి ఒక్క రూమ్స్ కూడా అట్లీస్ట్ ఇద్దరు ఇన్విజిలేటర్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రంట్లో ఇక్కడ ఫ్రంట్ పెరిమీటర్లో పోలీస్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. పిల్లలు అందరికీ కూడా ఫస్ట్ ఫ్రిస్కింగ్ చేసేసి వాళ్ళకి ఎట్లాంటి మెటీరియల్స్, స్టడీ మెటీరియల్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పేపర్ బిట్స్ కానీ ఆర్ ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, ఎనీ బ్లూటూత్ డివైసెస్ అన్నీ కూడా ఇక్కడే ఫ్రిస్కింగ్ చేసి పెట్టి వెళ్ళడం జరుగుతుంది. గర్ల్స్కి సెపరేట్గా బాయ్స్ సెపరేట్గా ఫ్రిస్కింగ్ ఛాంబర్స్ ఏర్పాటు చేశాము. సో ఇది అయిన తర్వాత ఇన్విజిలేటర్స్ వరకు మరొకసారి చెక్ చేసుకొని క్లాస్ రూమ్స్ వాళ్ళని అలో చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో కూడా సీసీటీవీ కెమెరా ఫిట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఈ కంట్రోల్ రూమ్లో పెట్టి చూడడం జరుగుతుంది. సో ఈ ఫీడ్
డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ప్లస్ స్టేట్ కంట్రోల్ రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ 69 సెంటర్స్ ఉన్న ఫీడ్ కూడా ప్రతి ఒక్క కంట్రోల్ రూమ్లో ఉంటున్న నోడల్ ఆఫీసర్స్ చూడడం జరుగుతుంది. ఈ చుట్టూ ఉన్న ఫోటో కాపీయర్స్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింటింగ్ డివైసెస్ అన్నీ కూడా 100 meters పెరిమీటర్లు ఎవరూ ఉండకుండా అదన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. తహసీల్దార్స్ ఆల్రెడీ 144 సెక్షన్స్ పెట్టేసి అదన్నీ కూడా ప్రొమల్గేట్ చేయడం జరిగింది. అండ్ సిట్టింగ్ స్క్వాడ్స్తో పాటు వాళ్ళు కూడా అక్కడక్కడ తిరగడం జరుగుతుంది. సో పోలీస్ సెక్యూరిటీ అండ్ ఇది బందోబస్తు పగడబందీ ఉన్న వలన ఎట్లాంటి ఇప్పుడు దాకా ఫస్ట్ రోజు ఎట్లాంటి రూమర్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాల్ ప్రాక్టీసెస్ కానీ ఇప్పుడు దాకా మనకి రిజిస్టర్ అవ్వలేదు. ఇట్స్ అ గుడ్ బిగినింగ్. ఈ నెక్స్ట్ రాబోయిన ఈ 3 weeks కూడా జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ అండ్ ఇన్విజిలేటర్స్ అందరు కూడా అప్రమత్తంగా ఉంటుంది. ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ చాలా పీస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా జరపడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.